వెల్కమ్ టు మంత్రా ఛానల్. మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి కొత్త వీడియో వచ్చినా ఫస్ట్ మీ మొబైల్లోకి పొందుతారు. కాస్త కొబ్బరి నూనె తీసుకొని బొడ్డుపై వేసుకుంటే చాలా మంచిది. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్కడ కొబ్బరి నూనెతో మర్దనా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. ఋతుక్రమ సమయంలో వచ్చే తిమ్మిర్లు నొప్పి తగ్గుతుంది. కొన్ని చుక్కల కొబ్బరి నూనెను బొడ్డుపై అప్లై చేసి ఆ ప్రాంతాన్ని సున్నితంగా మర్దనా చేయండి. ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తి శక్తి కూడా మెరుగుపడుతుంది. సాధారణంగా కొబ్బరి నూనె మెదడు చల్లపరచడానికి, శరీరంలో వేడి తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే మనం పూర్వం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇంకా చాలా ప్రయోజనాలు దీనివల్ల ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో చూద్దామా. ఇలా చేయడం వల్ల మీలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, సంతానోత్పత్తికి కూడా ఈ విధానం తోడ్పడుతుంది. సెక్స్లో ఎక్కువసేపు పాల్గొనేందుకు ఈ విధానం బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో చాలా గుణాలు ఉంటాయి. అవి మనలో చాలా అనారోగ్యాలను దూరం చేస్తాయి. కోల్డ్ లేదా జలుబు వంటి సమస్యలను ఈజీగా తగ్గించే గుణం దీనికి ఉంటుంది. కొబ్బరి నూనెని ఒక చుక్క బొడ్డు మీద వేసుకొని మర్దనం చేయడం వల్ల ఆడవాళ్లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కడుపు దగ్గర ఉండే కండరాల నుంచి ఉపశమనం లభిస్తుంది, అలాగే తిమ్మిర్ల సమస్య తగ్గిపోతుంది. ఋతుక్రమ సమయంలో వచ్చే నొప్పులకు కూడా ఉపశమనం కలుగుతుంది. అందువల్ల మహిళలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే చాలా మేలు. ఉదరంపై కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అందువల్ల మీరు ఇలా అప్పుడప్పుడు కొబ్బరి నూనె అక్కడ పూసుకుంటూ ఉండండి. కంటి చూపునకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. ఎలా చేయాలి అనుకుంటున్నారా? పత్తిని తీసుకుని కొబ్బరి నూనెలో ముంచండి. దాంతో మీ పొట్ట లేదా ఉదరం బాగాన బొడ్డు పైన బొడ్డు సమీపంలో కొద్దిసేపు మసాజ్ మాదిరిగా చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఇలా తరచుగా చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డు అనేది మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. కడుపులోని బిడ్డకు దీని ద్వారానే పోషకాలు అందుతాయి. అంతేకాకుండా కొన్ని వేల నరాలు బొడ్డు తాడుతో అనుసంధానంగా ఉంటాయి. ఇలా చాలా అంశాలకు ఇది కెరాఫ్గా ఉంటుంది. అందువల్ల అక్కడ కొబ్బరి నూనె వేస్తే ఆ ప్రయోజనాలు బాడీ మొత్తానికి వెళ్తాయి. సో కొబ్బరి నూనె వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. సో మీరు కూడా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరియు మరిన్ని వీడియోస్ కోసం చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.